ఓకే అంటే ఇకపోతే మీరు అమలాపురం పట్టణంలో కూడా ట్రాఫిక్ సమస్య చాలా జటిలంగా ఉంది. రోడ్ వైడనింగ్ చేశాను, ట్రాఫిక్ సమస్యను తీర్చివేస్తాను అనేది కూడా మీరు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చారు. ఇంతవరకేంది ఆ విధంగా మీరు ముందుకు పోవడం లేదు, కారణం ఏమిటి అంటున్నారు? మీకు కూడా తెలుసు నాగరాజు గారు, ఎందుకంటే గత 15 నెలల మా పరిపాలనలో దాదాపు 6-7 నెలలు ఈ కోవిడ్ మహమ్మారి వల్ల మనం ఏ విధంగా మనం దూరంగా ఉన్నాం మనం తెలుసు. ఇలా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి, ఏ పని కూడా ముందుకు వెళ్ళలేదు, ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది. అయినప్పటికీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి మరి ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ సమకూరుస్తున్నారో, ఏదైతే ఎన్నికల్లో మనం వాగ్దానం చేసామో ఆ వాగ్దానాన్ని నెరవేర్చే పనిలో ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ త్వరలో ఈ కోవిడ్ మహమ్మారిని దూరం వెళ్తే ఆర్థిక వ్యవస్థ సెక్టరేట్ అయితే తప్పనిసరి మిగిలిన పనులన్నీ కూడా చేసుకోవచ్చు. ఈవేళ రోడ్డు వైడించేవాల్సిన ఆవశ్యకత తప్పనిసరిగా ఉంది, ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా ఉంది. అయినప్పటికీ కూడా వ్యవస్థలను, పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని, ట్రాఫిక్ పోలీసులను ఉపయోగించుకుని సమర్థవంతంగా గింటికెళ్తున్నాం. కానీ శాశ్వత పరిష్కారం ఈ యొక్క రోడ్ వైండింగ్ అనేది మరవలేదు. ఇప్పుడే బైపాస్ చేసాం, కొంతవరకు బైపాస్ పనులు పూడుతున్న కొంతవరకు ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశం ఉంది. అమలాపురం పట్టణానికి బైపాస్లు ఉన్నాయి, 2 బైపాస్లు ఉన్నాయి. ఒక బైపాస్ ద్వారానేమో ఇంటర్నల్ బైపాస్, ఒకటేమో అమలాపురం పట్టణాన్ని టచ్ కాకుండా బైపాస్. ఆ పనులు నడుస్తున్న ఈ పనుల కోసం ఓఎన్జీసీ అధికారులతోటి దాదాపు 3 కోట్ల రూపాయలతోటి సీసీ రోడ్డుకి నిర్మాణానికి మేము ఇచ్చాం. కాబట్టి ఎక్కడా కూడా ఏ విధమైన ఉండదు. రాబోయే సంవత్సర కాలంలో మొత్తం అన్ని సెట్ అవుతాయి, మేము అనుకున్న లక్ష్యాలను నెరవేరుతాం. ఏదైతే ఎన్నికల్లో ప్రజలకు వాగ్దానం ఇచ్చామో ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామన్న పూర్తి విశ్వాసం శాసనసభ్యుడిగా మంత్రిగా నాకు ఉందని తెలుసుకున్నాం. ఓకే, మంత్రి గారి కుమారుడు పినిపే శ్రీకాంత్ గారి యొక్క హవా ఎక్కువైంది నియోజకవర్గంలో అంటున్నారు. హవా ఎక్కువ కావడంతో ఇటీవల తన జన్మదిన వేడుకలను కూడా పెద్ద ఎత్తున చేశారు. ఒక కాన్వాయ్ అంటే మంత్రి గారు వస్తే సీఎం గారు వస్తే ఎలా ఉంటుందో కాన్వాయ్, ఆ విధంగా కాన్వాయ్తో వచ్చారు బర్త్డే జన్మదినం రోజున అంటున్నారు. అది కూడా పెద్ద దుమారమైంది, మీడియాలో కూడా అంతా కూడా ప్రసారమైంది, అదంతా కూడా ఒక కాన్వాయ్గా వచ్చారనేది. ఒకటి మీకు చెప్పాలనుకున్నాను నాగరాజు గారు, నా కుటుంబ సభ్యులు ఎవరు కూడా నియోజకవర్గంలో ఇంటర్ఫేర్ ఉండదు. నా కుటుంబ నా 3 కొడుకులు కూడా ఇక్కడ వారి బిజినెస్ చేసుకుంటారు. నేను చెప్పింది సార్, నా కుటుంబంలో ఎప్పుడు కూడా నియోజకవర్గ వ్యవహారాలు తలదూసినా కానీ నియోజకవర్గంలో ఉన్నా కానీ ఎప్పుడు చేరు. ఆ జన్మదినం రోజున అతను వస్తుంటే అతను కేవలం నా శ్రీకాంత్ అన్న నా 3వ కొడుకు MS ఆర్థోపెడిక్ చేశాడు, డాక్టర్. అతను నా ఎలక్షన్ ముందు 15 రోజులు మాత్రం అక్కడ పనిచేశాడు. అతను 15 రోజుల వ్యవధిలో తను అనేక మంది ప్రజలను ఆకట్టుకున్నాడు. తనకు బోలు మంది ఫ్యాన్ ఫాలోయింగ్, తన యొక్క ఆకర్షణ శక్తి అవ్వచ్చు, తన ఇతర కార్యకర్తలతో మెలిగే విధానం అవ్వచ్చు, అతనికి బోలు మంది అభిమానం తెచ్చిపెట్టింది. నా పెద్ద కుమారు కృష్ణారెడ్డి కూడా నాకంటే ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. నేను మంత్రిగా కొనసాగినప్పుడు కూడా అతను జగన్ గారిని కలనాం కానీ జైలుకి వెళ్ళినాం కలనాం చేస్తే అనేక మంది మీడియా వాళ్ళు నాకు ప్రశ్నించేవారు, మీరు మంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో, మీ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తున్నారని. నేను అప్పుడు చెప్పడం జరిగింది, అతను మేజర్, 25 సంవత్సరాలు ఉన్నాయి, అతను డిసిషన్ తను తీసుకోవచ్చు, అతను జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం ఉండొచ్చు, కాబట్టి అతను పార్టీలో తిరగచ్చు. నేను ఆపే శక్తి నాకు లేదు, ఇండివిజువల్గా ఎవరైనా నిర్ణయించుకోవచ్చు. అతను జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం, నేను కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం మంత్రి ఉన్నాను కాబట్టి నా దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కూడా అప్పుడు ఆయన తాయెత్తులు కట్టడం అంటే ఇక్కడ కూడా దీంట్లో సీక్రెట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకంటే కూడా సీనియర్ నా పెద్ద కుమారుడు కృష్ణారెడ్డి. మొత్తం రాష్ట్రంలో ఉన్న పార్టీ నాయకులందరితో కూడా పరిచయాలు ఉన్నారు. అదేంటది కృష్ణారెడ్డి అని ఎందుకు వచ్చింది పేరు? మా తండ్రి పేరు రెడ్డి పంతులండి. ఓకే ఓకే. మా అమ్మమ్మ కృష్ణుడి భక్తురాలు. ఓకే. మేము సహజంగా హిందూ ఫ్యామిలీ. శ్రీకాంత్ అంటారు, శ్రీకాంత్ అతని పేరు మా తండ్రి పేరు కలిపి వచ్చేలా చూసుకోవాలని ఉద్దేశంతో కృష్ణారెడ్డి, కృష్ణుడు భక్తురాలు కాబట్టి మా తల్లి కృష్ణ పేరు ఉండాలన్న చెప్పిన మా నాన్నగారి పేరు కలిపి రెడ్డి, ఆ విధంగా కృష్ణారెడ్డిని పేరు పెట్టుకున్నాం. అంతే తప్ప మరో ఉద్దేశం కాదు. మేము స్వయంగా హిందువులు కాబట్టి కృష్ణారెడ్డి అని పేరు పెట్టుకున్నాం. శ్రీకాంత్ కానీ నా పెద్ద కుమారుడు కానీ ఎలక్షన్ వరకే పనిచేశారు తప్ప, ఇప్పటికైనా ఐఎమ్ స్టాండింగ్ మై వర్డ్, ఎలక్షన్ వరకు పనిచేశారు, ఎలక్షన్ అయిపోయినా వెళ్ళిపోయారు తప్ప మళ్ళీ వారి బిజినెస్ వచ్చారు. ఎవరో కూడా నా ఏదో ఇంటర్ఫరెన్స్ కానీ ఎక్కడ ప్రభాతం చేయడం కానీ ఇప్పుడు ఉండదు. ఆ రోజు బర్త్డే రోజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రమ్మంటే వచ్చారు. ఆ రోజు కార్యకర్తలందరూ కార్లేసుకి తీసుకొచ్చారు. అది నేను కాదంటలేదు, అది మీడియాలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది. కానీ నేను అనుకుని చేసింది కాదు, అనుకోకుండా కుర్రోళ్ళందరూ కూడా కార్లు పెట్టి అతన్ని చేయడం జరిగింది. అంతే తప్ప నియోజకవర్గంలో ఒక శక్తిగా మాత్రం నా కుమారుల ఎవరు కూడా పనిచేయట్లేదు. నా కుమారుల ఎవరు కూడా నియోజకవర్గం రారు. కావాలన్నా కుమారుడి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఎస్సీలకు అంటే ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ రుణాలు కావచ్చు, ఈ వాహనాల కోసం కావచ్చు, ఏది కావాలన్నా మీ కుమారుడి దగ్గరికే వెళ్ళాల్సి వస్తుంది. దాన్ని నేను తీవ్రంగా అతి తీవ్రంగా ఖండిస్తున్నాను। ఆ సమస్య ఎక్కడ కొల్లదు, దీని మీద కూడా మీరు విచారించుకోవచ్చు। కుమార్ దగ్గరికి వెళ్తే పని అవుతుందని ఎవరైనా చెప్పగలితే, కుమార్లు ఇంటర్ఫేర్ చేస్తున్నారని ఎవరైనా చెప్పగలితే, ఐ బాండ్ దట్। నేను ఇప్పుడు చెప్తున్నాను, నా కుమార్ల ప్రమేయం నా నియోజకవర్గంలో ఎక్కడ కూడా లేదు। నా నియోజకవర్గంలో వాళ్ళ ప్రమేయం కానీ వాళ్ళ ఇంటర్ఫరెన్స్ ఎక్కడా లేదు। వాళ్ళు కూడా ఎప్పుడు రారు, ఎప్పుడైనా జన్మదినం రోజు వస్తారు, నా పుట్టినరోజు వస్తారు, అదేవిధంగా అకేషన్కి వస్తారు తప్ప, ఏదైనా పెళ్ళిని వస్తారు తప్ప। నేను ఉంది ఒక కార్యకర్త, సామాన్య కార్యకర్త, ఎస్సీ కార్యకర్త పెళ్ళి బయలుదేరి అతను వచ్చాడు, మళ్ళీ క్యాటర్ అంత వస్తారు అంతే, మళ్ళీ రాత్రి బయలుదేరి వచ్చాడు, అంతవరకు తప్ప। ఎప్పుడు నియోజకవర్గంలో ఉండడం కానీ, నియోజకవర్గంలో ప్రభావితం చేయడం కానీ, ఇంటర్ఫేర్ మాత్రం నా కుమార్తె లేదని నేను గర్వంగా చెప్పగలను, ఎక్కడ కూడా లేదు। హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్, ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్। హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్। మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను। ఐ యామ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ I dreams।